నమస్కారం వెల్కమ్ టు సర్కార్ కలువు ఈ వీడియోలో మనం కోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి సో వాటికి సంబంధించి ఏ ఏ నోటిఫికేషన్ ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో దాని ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ ఫోర్ ఇది సో ఇది రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ అంటారు దీని సారీ వచ్చేసి ఇరవై రెండు వేల రెండు వందల నలభై రూపాయలు సో ఇది వెబ్సైట్ వచ్చేసి టీఎస్ హెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ చేయాలన్నా కూడా ఈ వెబ్సైట్ వెళ్ళి మీరు అప్లికేషన్ చేయాలి సో అప్లికేషన్ ఆల్రెడీ జనవరి పదకొండు నుంచి స్టార్ట్ అయిపోయాయి జనవరి ముప్పై ఒకటి వరకు టైం అనేది ఉంది సో పదిహేను ఫిబ్రవరి రోజు హాల్ టికెట్ డౌన్లోడ్ ఉంటుంది మార్చిలో ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మార్చి తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వితిన్ వన్ టూ మంత్స్లోనే మీరు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు కోర్టు నోటిఫికేషన్ అనేది చాలా ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది సో దాని తర్వాత జాబ్లో జాయిన్ అవ్వడం కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది ఎక్కువ డిలే అనేది ఉండదు అంటే మోస్ట్లీ మీరు మార్చి అంటే మీరు సమ్మర్లో జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అసలు అంత ఫాస్ట్గా ఉంటుంది ఇది డిస్టిక్ లెవెల్ పోస్ట్ ఇది సో డిస్టిక్ లెవెల్ ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా లోకల్ క్యాండిడేట్ కింద పరిగణిస్తారు అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఓపెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ క్యాండిడేట్స్కే ఉంటుంది సో దీనికి జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్ సో మీరు అంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా కూడా జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఆర్ఆ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అని ఇచ్చాడు కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి ఇలా కోర్టులలో ఉద్యోగాలు కాబట్టి ఆ జిల్లాలో ఇప్పుడు తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో అనేది తెలుగు అనేది మ్యాండేటరీ కాబట్టి తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి మినిమం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లించు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఉంది డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది సో కాబట్టి సో మోస్ట్లీ చాలామంది ఎలిజిబిలిటీ ఉంటారు అప్లై చేసుకోవచ్చు సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ దానికి సంబంధించిన రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు సో ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఇక్కడ కన్సిస్ట్ ఆఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది సిక్స్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ సో ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది సో ఈచ్ క్వశ్చన్ క్యారీ వన్ మార్కు సో ఈ విధంగా ఉంటుంది మొత్తం వన్ ట్వంటీ మినిట్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఇక్కడ మినిమం క్వాలిఫై మార్క్స్ ఓసీఈడబ్ల్యూస్ వాళ్ళకి అయితే ఫార్టీ పర్సెంట్ రావాలి థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీలకి థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పీహెచ్ క్యాండిడేట్కి ఉంటుంది మినిమం క్వాలిఫై మార్క్స్ అవి దాని తర్వాత మెరిట్ ప్రకారమే తీసుకుంటారు బట్ మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఇవి సో మొత్తం పోస్టులు అయితే తొంభై ఏడు పోస్టులు ఉంటాయి సో ఏ జిల్లాకు ఆ జిల్లాకి డివైడ్ చేసి పోస్టులు అనేది ఇచ్చారు ఓసీ బీసీ క్యాండిడేట్లు అమౌంట్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు ఉంది తర్వాత ఎస్సీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది అదే నేను పోస్టులు ఏమున్నాయి అనేది ఒకసారి చూపిస్తాను ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం సో ఇలా జిల్లా ఇచ్చారు దీంట్లో ఓసీ రెండు పోస్టులు ఉంటే ఒక పోస్ట్ ఉమెన్కి ఉంది బీసీఏ ఒక పోస్ట్ ఉంటే అది ఉమెన్కే ఉంది ఎస్సీ పోస్ట్ ఒకటి ఉంటే అది ఉమెన్కే ఉంది సో మొత్తం నాలుగు పోస్టులలో మూడు పోస్టులు ఉమెన్కే ఉన్నాయి సో ఈ పోస్టులలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ పోస్టులు మహిళలకు కేటాయించారు సో కాబట్టి మహిళా అభ్యర్థులు ఎవరు ఉంటే చాలా మంచి అవకాశం ఉపయోగించుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సివిల్ కోర్టు హైదరాబాద్కి సంబంధించింది సో ఈ కోర్టులో ఐదు పోస్టులు రెండు ఉమెన్ కేటాయించారు సో ఇలా కేటగిరీ వైజ్గా ప్రతి జిల్లాలకు సంబంధించి అన్ని ఇలా డీటెయిల్ ఇచ్చారు నేను నోటిఫికేషన్ టెలిగ్రామ్లో పెడతాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోండి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు వీడియో లెంత్ అయిపోతుంది సో నేను స్క్రీన్ మీద క్యూఆర్ కోడ్ ఇస్తున్నాను కదా దాని నుంచి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మనకి వెబ్సైట్ ఉంది కదా వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు అప్లై చేయాలన్నా కూడా ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇది నోటిఫికేషన్ నెంబర్ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ అని ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకి ఎగ్జామినర్ అని ఉంటుంది ఇది కోర్టులలో ఎగ్జామినర్ అంటారు సో దీని శాలరీ వచ్చేసి ఇరవై రెండు వేల తొమ్మిది వందలు శాలరీ అనేది ఉంది ఇది బేసిక్ స్కేలు దీని మీద మళ్ళీ అలవెన్స్లు ఉంటాయి సో ఇక్కడ మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ అయితే ఇది సో నేను టీఎస్ హెచ్సి డాట్ జిఓవి డాట్ ఇన్ సో మీరు అక్కడికి వెళ్ళి అప్లికేషన్ చేయాలి పదకొండో తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే జనవరి పదకొండు నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు మీకు టైం అనేది ఉంది తర్వాత మనకి హాల్ టికెట్స్ అనేవి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వస్తాయి ఎగ్జామ్ మార్చ్లో ఉంటుంది డేట్ అనేది ఇంకా డిక్లేర్ అవ్వలేదు తర్వాత వెబ్సైట్లో డిక్లేర్ చేస్తారు ఇది కూడా డిస్టిక్ వైజ్ పోస్టులు ఇవి సో ఆ జిల్లాల వాళ్ళు ఏ జిల్లాలో వేకెన్సీలు ఉంటే ఆ జిల్లా వాళ్ళు లోకల్ క్యాండిడేట్ కింద పరిగణించబడతారు సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది ఎనీ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా కూడా దాని లేదంటే దానికి ఈక్వల్ అండ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లెవెల్లో క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అప్పుడైతే కంపల్సరీ చూపించాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉంది మినిమం ఏజ్ ఏజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ అనేది మాక్సిమం ఏజ్ లిమిట్ తర్వాత రిజర్వేషన్లు కూడా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు టెన్ ఇయర్స్ డిసబుల్డ్ పర్సన్కి వచ్చేసి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది థర్టీ ఫోర్ ప్లస్ టెన్ థర్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ అనమాట నెక్స్ట్ మనకి రిజర్వ్ మెరిట్ లిస్ట్లో కూడా యాజ్ పర్ రిజర్వేషన్ అనేది వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు సో ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది ఈచ్ క్వశ్చన్ వన్ మార్కు వన్ ట్వంటీ మినిట్స్ టైం అనేది ఉంటుంది సింపుల్ ఇంతే ఇంకా వీటికి సంబంధించిన పెద్ద సిలబస్ కూడా ఏం అవసరం లేదు జనరల్ నాలెడ్జ్ అని ఇస్తాడు జనరల్ ఇంగ్లీష్ అని ఉంటుంది సో దానికి సంబంధించిన బుక్స్ నేను డెఫినెట్గా వీడియో అయితే చేస్తాను నేను నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు సేమ్ అన్ని ఓసీ బీసీ క్యాండిడేట్కి ఆరు వందల రూపాయలు ఎస్సీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు మీరు వేరే స్టేట్ వాళ్ళకైతే ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది యాక్సెప్ట్ కాదు ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయినా కూడా మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది మనకి వేకెన్సీలు అయితే చూసుకోండి మీరు ఏ జిల్లాలలో ఆ జిల్లాలో వేకెన్సీలు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే మీరు వేరే జిల్లాలకి మీరు నాన్ లోకల్ క్యాడర్ అవుతారు కాబట్టి సో మీరు దాని ప్రకారం మీ జిల్లాలలో వేకెన్సీలు ఉన్నాయా లేదా చూసుకొని దాని ప్రకారం అప్లై చేసుకోండి ఒకవేళ మీరు లేదు మీరు ఓపెన్ కేటగిరీ నేను కంపల్సరీ అనుకుంటే మీరు ఎనీ ఏ జిల్లాకైనా కూడా టాప్లో వస్తే స్టేట్ లెవెల్లో టాప్ వస్తే మీరు ఏ జిల్లాకైనా రిక్రూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇది వేకెన్సీలు అయితే చూసుకోండి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి సో ఇంకా వేరే నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి వాటి క్వాలిఫికేషన్ డిఫరెంట్ ఉంది అందుకనే వాటిని సపరేట్ వీడియో చేశాను సో ఆ వీడియో కూడా చూడండి అన్ని నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి అండ్ మెయిన్లీ బుక్స్ మార్కెట్లో ఉండే మంచి బుక్స్ ఏవి వచ్చినా మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను సో దాంతోపాటు మీకు కరెంట్ అఫైర్స్ కూడా మన టెలిగ్రామ్లో ఉంటుంది మీరు అక్కడి నుంచి అప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా మన ఛానల్లో ఒకటి గ్రూప్ ఫోర్కి సంబంధించిన బుక్స్ కూడా గివ్ అవ్వ పెట్టాను ఒక చూడకుంటే అది చూడండి సో ఆ గివ్ అయ్యమని ప్లాన్ చేస్తాను సో ఆ వీడియోని చూస్తే మీకు ఆ బుక్స్ అనేది ఏ విధంగా ఇస్తాను అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్